ओम नम पाणिनी कायन पतंजलिभ्य परम ऋषिभ्य नमो महद्भ्यो मुनिभ्यो समाम्नायम् अधिगम्य महेश्वरा कृष्ण व्याकरण प्रोत्तम तस्म पाणिनये नम यन धौता गिरपुसा विमल शब्दवारिभ तमस्ताज्ञा ज्ञानजं भिन्नम तस्मै पाणिनये नमः వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం ప్రణతోస్మి మునిత్రయం శ్రీ గురుభ్యో నమః ఎవరైనా సూత్రం ఏదైనా చెప్తారా అండి రాజన్ గారే వచ్చేసారండి

ఒక్క నిమిషం అండి నాకు ఏదో కొంచెం అర్థమైంది కానీ నేను తర్వాత మాట్లాడతాను క్లాస్ అయిపోయాక మాట్లాడతాను నేను ఓకేనండి అయితే అలాగేనండి ఓకేనండి ఆ చెప్పండి సూర్యకుమార్ గారు మీరు చెప్పండి సూర్యకుమార్ గారు మీరు కంటిన్యూ చేయండి మీరు చెప్తున్నారు కదా ఇక్కడ స్పీచ్ కట్ అయిపోతుంది అవునండి నాకు క్లియర్ గా వినిపించటం లేదు నా మాట మీకు అందరికీ నాకు నెట్ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు వినిపిస్తుంది అండి ఓకే చెప్పండి అనువృత్తి అండి విశ్వ నేను ద్వితీయ బహువచన రూపం చెప్తున్నానండి విశ్వప విశ్వప అవుతుంది అనమాట విశ్వప శబ్దం సెస్ ప్రత్యేక లక్షితే అనే సూత్రం చేత సెస్లోని శారానికి ఇచ్చలోపహ అనే దాని చేత లోపం రాగా ఇచ్చ లోపం రాగా విశ్వప అసని ఉండగా అసని అజాది ప్రచయం అప్రచయం కావటం వల్ల చేత భసంగా ఉంది అసలు మామూలుగా అయితే సర్వనామ స్వాది స్వ సర్వనామ స్థానం రావాలి అనేది రావాలి ఇవి రెండు వస్తుంటే ఆకళకా అనే సూత్రం చేత అంటే ప్రథమాధ్యాయ బ్రహ్మ సూత్రం అధ్యాయ పంతొమ్మిది ముప్పై నాలుగో సూత్రం వరకు ఎక్కడైనా ఒకే సంగ మాత్రమే ఉండాలి ఇక్కడ రెండూ ఉండడానికి అవకాశము పరమైనది ఏదేమి ఉంటే అదే కాబట్టి ఇది భజంగా కలిగినట్టు అయింది విశ్వెస్ అని ఉండగా అస్సు ఇప్పుడు అనుబంధంలో పాలు చేయగా విశ్వప అస్సు ఆతో ధాతో అనే సూత్రం చేత అంగస్య భస్య అంటే ఆకారాంత ధాతు అంతమందు గల భసంగకమైన అంగానికి లోపం వచ్చి విశ్వపు అస్ అని ఉంది ససజు షోరుహు అనే సూత్రం చేత విశ్వపు అసు విశ్వపస్ అయింది అనమాట ఇప్పుడు సంయోగమై ఇప్పుడు ససజు షోరుహు అనే సూత్రం చేత సకారానికి ఋత్వము విశ్వప రు అంది ఉపదేశే అజయన అయితే అనే సూత్రం చేత రులోన ఉకారానికి పోతే లోపం పోతే మిగులుతుంది విశ్వ విశ్వపు ఉంది వచ్చింది హర విసర్జనీయ అనే సూత్రం చేత రేఫకి విసర్గరాగా విశ్వపహ అను రూపం సిద్ధించింది వినిపించింది కానీ చాలా డిస్టర్బెన్స్ పూర్తి క్లియర్ గా అనిపించట్లేదు ఈ సారి ఎప్పుడైనా మీకు నెట్ బాగున్నప్పుడు మళ్ళీ చెప్తారు కానీ లేండి నెట్ ప్రాబ్లం ద్వితీయ బహువచన రూపం చెప్పారు అంతే కదండి విశ్వపహానీ అవునండి ఆతో ధాతో అనే సూత్రాన్ని చెప్తున్నారు అంతే ఆ ఉదాహరణ ఎక్స్ప్లెయిన్ చేశారు వినిపిస్తుందండి మీ మాట వినిపిస్తుంది సూర్యకుమారి గారు చెప్పట్లేదు అనుకుంటా ఆవిడ మ్యూట్ అయ్యారు ఓకే చెప్పండి మాట వినిపించట్లేదు చెప్పట్లేదు వినిపిస్తుంది కానీ నాకు అంత స్పష్టంగా వినిపించట్లేదండి అందువల్ల మీరు చెప్పేదానికి నేను పూర్తిగా స్పందించలేకపోయి ఓకే మొన్న కృష్ణ గారు మీరు మొన్న డౌట్ అడిగారు కదండి హలో ఇక్కడ ప్రథమేక వచనంలో ఇక సఖి సు అనే అవస్థలో విశేషంగా ఈ అనంగా ఆదేశం చెప్పడం వల్ల అనంగ అనే సూత్రం చేత అనంగా ఆదేశం చెప్పడం వలన అనంగా ఆదేశం వస్తుందండి అక్కడ నిద్వద్భావం రాదు అంటే ఇది అపవాద సూత్రం కాదు కదండి ఒకటేమో చెప్తుంది ఇంకోటేమో ఉన్నా కూడా ఆ నివద్భావం ఉంటే సూత్రం చేత వృద్ధి రావాల్సి వస్తుంది ఆ వృద్ధికి ఈ అనంగ ఆదేశం అపవాదం అనమాట అంటే అలా చేసిన రూపం ఒకటే ఉంటుంది కదండి ఇక్కడ రూపం అలా ఒకటే అయ్యి చెప్పారు ఒకటే ఉన్నా కూడా రూపం ఒకటి ఉందని చెప్పకూడదు ఒకటే ఉంటుందని చెప్పకూడదు రూపంలో భేదం ఉన్నా లేకపోయినా విశేషంగా సుప్రత్యం పరంగా ఉన్నప్పుడు దీనికి అనంగా ఆదేశం చెప్పడం వలన అనంగా ఆదేశమే వస్తుంది ఇప్పుడు మీరు ఆ వృద్ధి చెప్పిన తర్వాత ఈ వృద్ధి వస్తే సఖై అని అయింది అప్పుడు సఖయ్య అనే దానికంటే ప్రథమేక వచ్చిన ఇప్పుడు సు అనే దానికి రక్త సరిగ్గా వచ్చేసి అని రావాల్సి వస్తుంది రూపం ప్రథమే కచనంలో కృష్ణ గారు ఇప్పుడు రూపం ఒకటే రావడం ఒకటే లేకపోవడం వేరే విషయం అయినా కూడా నిత్యోద్భావం ఉన్నా కూడా ఈ అనంగాదేశం అనేది వృద్ధికి బాధకంగా ఉన్నది అయింది వృద్ధి విషయంలో అంటే నేను అది గురించి చెప్తున్నారు ఇక్కడేమో ఆదేశం కదా రెండు వేరే వేరు కదా అని అనుకున్నాం అంటే అంటే ఇప్పుడు ద్యువ అయితే మాత్రం మనం ఇంతకుముందు ప్లాస్ట్ చెప్తున్నప్పుడు ఇంచుమించి చూసాం సఖీ అవు అనే అవస్థలో ప్రథమే పౌరసవర్ణాన్ని సూత్రం చేత పౌరసవర్ణ దీర్ఘం వస్తుంటే దాన్ని బాధిస్తూనే ఇక్కడ నిద్వద్భావము నిద్వద్భావాన్ని ఆశ్రయించుకుని వృద్ధి కాబట్టి ఆ ముందు దీర్ఘం వచ్చిన తర్వాత ఇంకా నిద్వద్భావాదులకి ప్రాప్తి అలా ఏం లేదన్నమాట పౌరసవణ సమకాల ప్రాప్తి కాలే రెండు సఖి అవు అనే అవస్థలో మొట్టమొదటే పౌర్వర్ణ దీర్ఘము ప్రాప్తిస్తూ ఉంటే ఆ పూర్వసవ దీర్ఘాన్ని బాధిస్తూ నిద్రద్భావం ఉండడం వల్ల మళ్ళీ వృద్ధి వచ్చింది అదేనండి అంటే ఒకటే అంటే ఇప్పుడు అపవాదం అంటే రూపం మారిపోతే దాన్ని అపవాదం అంటావునండి లేకపోతే ఇక్కడ లేదండి రూపం మారినా రాకపోయినా ఒకటే అపవాద లక్షణం ఏంటంటే ఏన నా ప్రాప్తే యో ఆరభ్యతే సతస్య సదస్య బాధకో భవతి అని అపవాద లక్షణం చెప్తారు అంటే ఏది నిత్యంగా ప్రాప్తిస్తూ ఉండగా ఏదైతే కొత్తగా ఒకటి ఆరంభించబడుతుందో అలా కొత్తగా ఆరంభించబడేది నిత్యంగా ప్రాప్తించేదానికి అపవాదం అవుతుంది అనమాట ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడే మనం ఇప్పుడు నిత్వద్భావం ఉన్నప్పుడు అన్ని చోట్ల కూడా అజంతా అంగానికి వృద్ధి ప్రాప్తిస్తూ ఉంది అట్లా వృద్ధి ప్రాప్తిస్తూ ఉండగా ప్రథమే వచనంలో అనంగనే ఆదేశాన్ని చెప్పడం వలన ఆ వృద్ధికి అనంగ్ అనేది అపవాదయ్యింది అర్థమైందండి నిత్యంగా నిత్యంగా ఏదైతే ప్రాప్తిస్తూ ఉండగా కొత్తది ఏదైతే ఆరంభించబడుతుందో అలా కొత్తగా ఆరంభించబడేది నిత్యంగా ప్రాప్తించేదానికి అపవాదం అవుతుంది అనమాట అంటే రూపం ఒకటే ఉంటుందా ఒకటే ఉండవా అటువంటి విషయాలను బట్టి ఉత్సర్గ అపవాదాలను నిర్ణయించరు ఎందుకంటే లక్ష్యాన్ని అనుసరించి సూత్ర ప్రవృత్తి ఉంటుంది అంతే కాబట్టి సూత్ర ప్రవృత్తిని బట్టి మనం లక్ష్యాన్ని నిర్ణయించడం కాదు అదే ఇంకెవరికైనా ఏమైనా సందేశం ఏదైనా అడగచ్చింది లేకపోతే మనం పై విషయాల్లోకి వెళ్ళాం పై అంటే సఖి శబ్దం మొన్న రూపాలన్నీ చూసాము సఖిశబ్దం అయిపోయిన తర్వాత ఇంకా సఖి సుసఖి శబ్దం మొదలుపెట్టం శోభన సఖా ఎస్య అనే అర్థంలో సుసఖి అనే శబ్దం శోభన సఖ అనే అర్థంలో అంటే ఇక్కడ ఎస్య అని బహుగ్రీహి కూడా చెప్పొచ్చు కానీ ఎస్య అనేది ఇక్కడ చెప్పట్లేదు పైన చెప్తారు ఇక్కడ శోభన సఖ అనే అర్థంలో అంటే శోభనశ్చ అశో సఖ అనమాట కర్మధారయంలో కర్మధారయంలో సుసఖి అనే ప్రాతిపదిక ఈ సుసఖి అనే ప్రాతిపదిక కంటే ప్రథమేక వచనంలో సుప్రత్యయం చేస్తే సుసఖి సు అనే అవస్థలో ఇక్కడ కూడా అనంగాదేశము మళ్ళీ ఉపదా దీర్ఘము సులోపము నలోపము సుసఖ అనే రూపము అర్థమైందండి శోభన సఖ ఏ సూత్రం అవుతున్నది అవుతని చెప్పారు కదా అయిపోయింది దాని తర్వాత ఔట్ ఔట్ ఇంకా మన వివచనంలోకి వెళ్ళదండి ప్రథమేక వచనంలో ఉన్నా శోభన సఖ అనే అవస్థలో ప్రత్యాలు అవుట్ అండి ఎక్కడ అవుట్ అని వచ్చింది అంటే ఇకారాంత ఉకారాంత అంగం కంటే పరంగా ఉన్నటువంటి నిప్రత్య యొక్క స్థానంలో ఔకారం ఆదేశంగా వస్తుంది అనమాట సఖి ని అనే అవస్థలో ఇకారాంతమైనటువంటి అంగము అంటే సఖి అనేది దానికంటే పరంగా ఉన్నటువంటి ప్రత్యయము నిప్రత్యయము దాని యొక్క స్థానంలో అవు అనే ఆదేశంగా వస్తే సఖి అవు ఇకయనిచే అన ఆదేశము సఖ్యౌ అనే రూపము అప్నేన తర్వాత తర్వాతానికి వచ్చాము ఏంటండి తిరు చెప్తుంటే ఇంత తరువాత స్త్రాం ఇలి అందరు different different uh. ఎవత సుసఖి అనే ప్రాతిపదిక కంటే ప్రథమే క్వశ్చన్ సుప్రత్యయం చేస్తే సుసఖీ సు అని అయింది ఇక్కడ ఈ అనంసౌ స ఇది కూడా సఖి అనేటటువంటి అంగం అనేది అంతంగా ఉన్నది కాబట్టి అంటే ఈ సఖ్యుర సంబుద్ధం అనే ఇక్కడ ఇక్కడ అనంగ సూత్రం చేత అనంగనే ఆదేశం చేశాము ఈ అనంగనే ఆదేశ ఆదేశంలో నిమిత్తము సఖి అనేది అంతంగా ఉండడం సఖి అనే అంగము అంతంగా ఉండడం కాబట్టి సఖి అనేది అంతంగా ఉన్నటువంటి అంగము అంటే సుసఖి అనే అంగము ఈ సుసఖి అనే అంగానికి అనంగనే ఆదేశం వస్తుంది అనంగనే ఆదేశం వస్తే సుసఖన్ సు అనైంది సర్వనామ స్థానే చా సంబుద్ధ సూత్రం చేతా దీర్ఘము సుసఖాన్ సు అనైంది ప్రక్తం హల్ అనే సూత్రం చేత సులోకము నలోప ప్రాతిపదిక అంత సూత్రం చేత నకారలోపము లోపము అనేటటువంటి రూపము అర్థమైందండి అందరికి దీనికి ద్వివచనంలో ద్వివచనంలో కూడా సహీ లాగానే కదండి ఇంకా కాకపోతే సు అంతే కదండి అంటే ఇది సర్వనామ స్థానంలో మాత్రం లాగా అండి ఎక్కడంటే సుసఖ సుసఖాయు సుసఖాయ సుసఖాయుం అక్కడ వరకు ఆ శబ్దం లాగా అక్కడి నుండి మళ్ళీ హరిశబ్దం లాగా ప్రక్రియ ప్రక్రియంలో తృతీయ ఏకవచనంలో సుసఖి ఆ అనే అవస్థి నుంచి మారుతున్నది ఆ అవునండి తృతీయ ఏకవచనంలో సుసఖి ఆ అనే అవస్థలో ఇక్కడ శేషోధ్యసఖి అనే సూత్రం చేత చెప్పినటువంటి ఘిసంగ్ అనేది వస్తుంది ఎందుకంటే ఇక్కడ అసఖీ అనే నిషేధం లేదు అంటే సఖి అనే స్వరూపానికి శబ్దస్వరూపానికి సరసంగ్ లేదు ఇక్కడ సుసఖి అనే దగ్గర సఖి అనే స్వరూపం లేదు సుసఖీ సు అధికంగా ఉంది కదండి అంటే ఇక్కడ ఏమీ లేదు ఇందాక ఈ శేషోఘ్య సఖి అనే సూత్రమేమో ప్రథమాధ్యాయం పాదంలో చెప్పారు ఈ ప్రథమాధ్యాయం పాదంలో చెప్పడం వలన ఇక్కడ ఇక్కడ ఏంటంటే అంగ తదంత గ్రహణం లేదనమాట నిషేధంలో తదంత గ్రహణం లేదు సఖి అనే దానికే గిజంగా రాదు అనే అర్థం కానీ సఖి అనేది అంతంగా దానికి ఘిజంగా లేదు అని అర్థం కాదు అర్థమైందండి ఇప్పుడు కాబట్టి చెప్పినప్పుడు అక్కడ అంత అక్కడ వస్తుంది అక్కడైతే వాటికి అంత అయినా వస్తుంది అవునండి ఎందుకంటే అది అంగాధికారంలో ఉంది కాబట్టి పదాంగాధికారే తస్య చ అని ఉండడం వలన ఈ సఖి అనే దానికి చెప్పినటువంటి అనంగా ఆదేశము సుసఖి అనే దానికి కూడా వస్తుంది ఎందుకంటే ఈ అనంత అనే సూత్రం అంగస్య అనే అధికారంలో ఉంది అంగస్య అనే అధికారంలో ఉన్నదానికి ప పదాంగాధికారే తదంతస్య చ అనే ఒక పరిభాష చేత ఆ అంగము ఎక్కడైతే ఉంటుందో ఆ గ్రహించబడుతుందో ఆ అంగము అంతంగా ఉన్నది కూడా గ్రహించబడుతుంది అనే అర్థం అంగాధికారంలో ఉండేవాడికి ఉంటుంది అలాగే పదాధికారంలో కూడా పదం ఎక్కడైతే గ్రహించబడుతుందో పదాంతం కూడా అక్కడ గ్రహించబడుతుంది అనమాట ఇంతకు ముందు మనం ఈ చూసాం పదాంగాధికారే తదం తదంతస్సచ అనే పరిభాష ఈ అనంతవ్ అనేది అంగాధికారంలో ఉంది కాబట్టి కేవలం సఖి అనే దానికి చెప్పినటువంటి అనంగాదేశం సుసఖీ అనే దానికి కూడా వచ్చింది కానీ శేషోఘ్య సఖి అనే సూత్రం అంగాధికారంలో లేదు కాబట్టి సఖి అనే దానికే నిషేధం కానీ సుసఖి అనే దానికి నిషేధం లేదు అంటే సఖి అనేది అంతంగా ఉన్న సుసఖి అనే దానికి నిషేధం లేదు నిషేధం లేకపోవడం వల్ల సుసఖి అనే అవస్థలో ఇక్కడ శేషో ఘసఖి అనే సూత్రం చేత ఘిసమ్య ఘిసమ్యను ఆశ్రయించుకుని ఆంగోనాశ్రయం అనే సూత్రం చేత నా భావము సుసఖిన అనే రూపం ఉంటుంది అర్థమైందండి అదే విషయం ఇక్కడ కూడా చెప్తున్నారు ఇక్కడ ముందు ఒకసారి మనం ఇక్కడ ఉన్న మూల పంట ఒకసారి చదివి తర్వాత విషయం లోకి వెళ్దామండి సో శోభన సఖ సుసఖ సు సుసాయ ఇక్కడ అనంగ్నిద్వద్భావయోహ అంతరంగ అలాగదా అలాగ ఒక్క నిమిషం అనంగ్ నిద్వద్భావయోహత్వాత్ అనంగ అనంగా ఆదేశం కానీ నిద్వద్భావం కానీ ఈ రెండు కూడా ఆంగత్వాత్ అంగాధికారంలో చెప్పబడినవి కాబట్టి పదాంగాధికారే తస్య అనే పరిభాష ఉండడం వలన ఈ సఖి అనేది అంతంగా ఉన్నటువంటి వాటికి కూడా సుసఖి అనే వాటికి కూడా ఈ అనంగాదేశము నిద్వద్భావం అనేది ప్రవర్తిస్తాయి అన్నమాట ఆ అనంగ నిద్వద్భావయో ఆంగత్వాత్ తదంతేపి ప్రవృత్తి తదంతేపి అంటే సఖి అనేది అంతంగా ఉన్నటువంటి సుసఖి అనే వాటికి కూడా ఇవి ఇవి వస్తాయి ఈ యొక్క ప్రవృత్తి అనేది ఉం ఉంటుంది సముదాయస్య ఇప్పుడు సముదాయస్య సఖి రూపత్వాభావా అంటే సుసఖి అనేదా అనేదానికి అనే సముదాయానికి సఖి అనేటటువంటి రూపం లేకపోవడం వలన అంటే సఖ శేషోధ్య సఖి అనే దగ్గర సకార అకార ఖకార ఇకార వర్ణాలు కలిగినటువంటి సఖి అనేది మాత్రమే గ్రహించబడింది కాబట్టి సకారాకార ఖకారికారాలు వర్ణాలు ఉన్నటువంటి దానికి మాత్రమే నిషేధం కానీ సుసఖి అనే దానికి నిషేధం లేదు ఎందుకని అంటే ఇక్కడ చెప్తున్నారు సముదాయస్ సఖిరూపత్వ అభావాత్ సఖిరూపత్వం లేకపోవడం వల్ల అసఖి ఇది నిషేధ అప్రవృత్తే శేషోఘ్యసఖి అనే సూత్రంలో ఉన్న అసఖి అనే నిషేధం ప్రవర్తించకపోవడం వలన ఘిసౌ అంటే ఎందుకంటే ఇక్కడ ఇది అంగాధికారం కాల్లో లేదు కాబట్టి ఆ విషయాన్ని చెప్పడం కోసం ఇందాక ఆంగత్వాత్ అని చెప్పారు ఇందాక అనంగు నివద్భావాలు రెండు కూడా ఆంగాలు ఆంగాలు అంటే అంగాధికారంలో చెప్పబడినటువంటివి కాబట్టి అక్కడ తదంత గ్రహణం కూడా ఉండడం వలన అనంగు నిద్వద్భావం రెండూ వచ్చాయి ఈ శేషోఘ్య సఖి అనేది అంగాధికారంలో లేకపోవడం వలన ఇక్కడ తదంత గ్రహణం అనేది లేదు కాబట్టి సఖి అనేదానికి మాత్రమే నిషేధం ఉంటుంది కానీ సుసఖి అనేదానికి నిషేధం అనేది ఉండదు అర్థమైందండి సముదాయస్ సఖి రూపత్వ అభావాత్ అసఖి నిషేధ అప్రవృత్తే భవతి అంటే ఘిసంగ అనేది వస్తుంది నిషేధం ఉండదు అనమాట ఎప్పుడైతే ఘిసంగ్ ఉంటుందో ఘిసంఘ ప్రయుక్తమైనటువంటి అనే నాభావం వస్తుంది అలాగే ఈ ఘేర్తి అనే సూత్రాలు చే చెప్పినటువంటి గుణం కూడా వస్తుంది అంటే మిగిలినన్ని ఘిసం కార్యాలన్నీ కూడా వస్తాయి అనమాట అందరికీ అర్థమైందండి అందరికి అర్థమైందండి ఇప్పుడు అనే అంగాధికారంలో ఉంటే అండి మరి అనేది అంగాధికారంలో లేదు సూత్ర సంఖ్య చూడండి శేషోగ్యసకి అనే సూత్రం ఎక్కడుంది శేషోగ్యసకి అనేది ఒకటో అధ్యాయం నాలుగో పాదంలో ఉందండి ఈ అంగస్య అనే అధికారం ఆరో అధ్యాయం నాలుగో పాదం నుండి మొదలైంది అంటే ఆ ఆరో అధ్యాయంలో నాలుగో నాలుగో పాదం నుండి ఏడో అధ్యాయం నాలుగో పాదం వరకు అంగాధికారం అనమాట పరిభాష ఏంటంటే పదాంగాధికారే తస్యచ తదంతస్యచ అనమాట అంటే పదాధికారంలో కానీ అంగాధికారంలో కానీ ఏదైనా ఒక కార్యం చెప్పబడితే ఆ కార్యము ఆ చెప్పబడిన దానికి వస్తుంది అది అంతమందుగా ఉన్న ఉన్నదానికి కూడా వస్తుంది అనమాట రెండు ఆ అంగానికి వస్తుంది ఆ అంగం అంతంగా ఉన్నదానికి కూడా వస్తుంది అని ఇప్పుడు ఇక్కడ అంగాధికారంలో చెప్పుకున్నటువంటి కార్యం ఏంటి అంటే అనంసౌ అనే సూత్రం చేతి అనంగాదేశము అది అంగానికి వస్తుంది అంటే సఖి అనే అంగానికి వస్తుంది ఆ అంగము అంతంగా ఉన్నదానికి కూడా వస్తుంది అంటే సుసఖి అనే దగ్గర సఖి అనేది అంతంగా ఉంది కాబట్టి దానికి కూడా అనంగాదేశం వస్తుంది కాబట్టి అనంగాదేశం సఖ సఖి శబ్దానికి వచ్చి సఖ అయిన అయినట్టుగా సుసఖి శబ్దానికి కూడా వచ్చి సుసఖ అని అవుతుంది అలాగే నిద్వద్భావము అచోన్యుడితి అనే వృద్ధి రెండూ కూడా అంగాధికారంలోనే ఉన్నాయి కాబట్టి అంగ అంగాధికారంలో ఉండడం వలన అంగాధికారంలో ఉన్నదా ఉన్న ఉన్నదానికి సఖి అనే దానికి చెప్పినటువంటి వృద్ధి ఆ అంగము అంతంగా ఉన్నటువంటి సుసఖి అనేదానికి కూడా వస్తుంది వస్తే సఖి శబ్దానికి వృద్ధి వచ్చి సఖాయౌ అని ద్వచనంలో అయినట్టుగా సుసఖి శబ్దానికి కూడా వృద్ధి వచ్చి సుసఖాయౌ అని అవుతుంది అర్థమైందండి ఇప్పుడు సర్వాధీని కూడా ఒకటే ఆ అంటే అక్కడ మనం జ్ఞాపకత్వాత తదంత గ్రహణం చెప్పామండి అక్కడ ఏంటంటే బహువ్రీహో అని ఇలాంటి నిషేధాలని చెప్పడాన్ని బట్టి అక్కడ తదంతానికి కూడా సౌమ్యం ఉంటుంది అనే విషయం మనం చెప్పాం ఓకే తర్వాత సుసఖిన ఘిసౌన్య ఉండడం వల్ల నా భావం వచ్చి సుసఖిన అయింది చతుర్థి చతుర్థి తృతీయ ద్వివచనంలో సుసఖిభ్యాం సుసఖిదిహి అక్కడ ప్రక్రియలో మార్పు ఏమీ లేదు చతుర్థి ఏకవచనంలో సుసఖీ న్ ఆ లోపాలు సుసఖి ఏ అనే అవస్థలో ఇక్కడ కూడా ఈ ఘిసౌన్య ఉండడం వలన ఘేర్ నితి సూత్రం చేత గుణము అయాదేశము సుసఖయే అనే రూపము నసి నసోహో నసి మళ్ళీ చతుర్థి ద్వివచనంలో సుసఖీభ్యాం సుసఖిభ్యాం సుసఖీ భస్ అక్కడ కూడా ప్రక్రియలో మార్పు ఏమి లేదు పంచమేకవచనంలో సుసఖీ అస్ అనే అవస్థలో సుసఖీ అస్ అనే అవస్థలో దీని ఘిసం ఉండడం వల్ల ఆ నితి అనే సూత్రం చేత గుణము గుణం వచ్చి నసి నసో అనే సూత్రం చేత పూర్వ రూపము సుసఖేహే అనే రూపము హరేహే అని చెప్పినట్టుగా సుసఖేహే అనే రూపము ఇక్కడ ప్రశ్న ఖ్యత్యాత్పరస్య అనే సూత్రం ముందు వచ్చింది ఆ క్షత్యాత్పరస్య అనే సూత్రం చేత చెప్పినటువంటి ఆ అస్పృత్యం యొక్క అవయవమైన అకార స్థానంలో ఉకారం వస్తుందా రాదా అనండి అంటే రాదు ఎందుకని అంటే సూత్రంలో క్య అనే నిర్దేశం ఉండడం వలన ఎనాదేశాన్ని పొందినటువంటి ఏదైతే ఖ్య అనేది కానీ త్య అనేది కానీ అంతంగా ఉంటుందో దానికంతే పరంగా ఉన్నటువంటి అకార స్థానంలో ఉకారం వస్తుంది అని అర్థము ఇక్కడ ఎనాదేశమే చేయలేదు ఎనాదేశమే రాలేదు కాబట్టి ఆ క్యత్యాత్పరస్య అనే సూత్రం చేసి చెప్పినటువంటి ఉకారాదేశం కూడా రాదు అనందు అదే విషయం ఇక్కడ చెప్తున్నారు నసి నసో గుణే కృతే నసి నసి ప్రత్యాలు ఉన్నప్పుడు అంగానికి గుణం వస్తే సఖే సుసఖే అస్ అనే అవస్థలో గుణం చేసిన తర్వాత కృతయనాదేశ అంటే యణాదేశం ఇక్కడ జరగకపోవడం వలన కృతమైనటువంటి యణాదేశం లేకపోవడం వలన కాబట్టి దానికంటే పరంగా ఉన్నటువంటి అకారం యొక్క స్థానంలో ఉకారం రాదు కృతయనాదేశితి ఉత్వంనా క్షత్యాత్పరస్ అనే సూత్రం చేసినటువంటి ఉత్వం అనేది రాదు కాబట్టి సుసఖేహే అనే రూపము అంటే గుణము పూర్వ రూపము మెసిక సోష్ఠ అనే సూత్రం చేత సకారస్థానంలో రుక్ విసర్గులు సుసఖేహే అనే రూపము సుసఖిభ్యాం సుసఖిభ్య పంచమీలో షష్ఠీలో సుసఖేహే సుసఖ్యో సుసఖీనాం ప్రక్రియలో మార్పు ఏమీ లేదు సప్తమీ ఏకవచనంలో సుసఖి ఈ అనే అవస్థలో ఇక్కడ కూడా మొట్టమొదట ఇక ఎనిచి సూత్రం చేతి అనాదేశం రావాల్సి వస్తుంటే ఉంటే దాన్ని బాధిస్తూ అచ్చగేహే అనే సూత్రం చేత నిత్య స్థానంలో అవకారము సుసఖి అనే దగ్గర ఉన్నటువంటి ఇకార స్థానంలో అకారము వచ్చి సుసఖా ఔ అని కాగా గుణం ప్రాప్తిస్తుంటే ఆ గుణాన్ని బాధిస్తూ వృద్ధిరేచి సూత్రం చేతి వృద్ధి వచ్చి సుసఖౌ అనే రూపం సిద్ధిస్తుంది సుసఖౌ ద్వివచనంలో సుసఖ్యోహ సుసఖిషు ఇత్యాది ఇత్యాది అంటే సుసఖ్యోహ సుసఖిషు అనే రూపాలన్నీ కూడా అంటే ఈ శబ్దం అంతా ద్వితీయ ద్వివచనం వరకు శబ్దం లాగు ద్వితీయ ద్వివచనం ద్వితీయ బహువచనం నుండి సప్తమే బహువచనం వరకు మిగిలిన అన్ని రూపాల్లో కూడా హరిశబ్దం లాగు ప్రక్రియ నిర్చింది అందరికి అర్థమైందండి ఆ అర్థమైంది సార్ హరిశబ్దం లాగా చెప్తున్నారు కదా తృతీయవచ నుంచి ఇంకా సేమ్ లాగా అన్ని రూపాలు ఏం ఆ రైట్ తర్వాత ఆ తర్వాత ఏవం అతిశయిత సఖ అతి సఖా అని ఇందాక శోభన సఖ సుసఖ అని చెప్పారు ఇప్పుడు అతిశయిత సఖ అతి అంటే చాలా మిక్కిలి స్నేహితుడు మిక్కిలి సన్నిహితుడు అనే అర్థంలో అతి అతి సఖి అనే ప్రాతిపదిక అతి సఖి అనే ప్రాతిపదిక కంటే కూడా ఇందాక చెప్పినట్టుగానే ప్రక్రియ ఉంటుంది అతి సఖ అతి సఖాయో అతి సఖాయ అతి సఖాయం అతి సఖాయో అతి సఖి ద్వితీయ ద్వివచనం వరకు సఖి శబ్దం లాగు ద్వితీయ బహువచనం నుండి మిగిలిన శబ్దం అంతా కూడా హరిశబ్దం లాగు ప్రక్రియ అనేది ఉంటుంది అర్థమైందండి రెండు ఒకలాగే ఉండదు సుసఖి ఇది కూడా ఇది కూడా సుసఖి ఎలాగో అదే చెప్పింది అవునండి అవునండి సుసఖ సుసఖి అనేది ప్రాతిపదిక అలాగే అతి సఖి అనేది ప్రాతిపదిక సుసఖ అనేటట్టుగా అతి సఖ అని కూడా అవుతుంది అవును అవునండి దాని తర్వాత ఇప్పటివరకు వరకు కర్మధారీలో చూపించి ఇప్పుడు బహువ్రీహిలో చెప్తున్నారు బహువ్రీహిలో ఆ పరమ సఖా ఎస్య పరమ సఖా ఎస్య అనే అర్థంలో అక్కడ కూడా పరమ సఖ పరమ సఖాయో పరమ సఖాయ అనే రూపాలే ఉంటాయి అక్కడ కూడా ద్వితీయ బహువచనం వరకు ఒకలా రూపాలు అక్కడ నుంచి హరిశబ్దంలా రూపాలు అంతకు ముందు వరకు సఖి శబ్దంలా రూపాలు అనమాట అంటే గ గౌణత్వం అంటే గౌణత్వం అంటే అప్రధానం అని అర్థం ఇంతకు ముందు మనం చూసినవన్నీ కర్మధారేలు కర్మధారేలు కాబట్టి అన్ని చోట్ల కూడా సఖిశబ్దానికి ప్రాధాన్యం ఉంది శోభన సఖ సుసఖ అనే దగ్గర సఖిశబ్దానికి ప్రాధాన్యం ఉంది సుసఖాయం ఆహ్వయ అంటే ఆ మంచి స్నేహితుడినే తీసుకొస్తారు అంటే ఆనయన క్రియలో కూడా ఈ స్నేహితుడికి అన్వయం ఉంది అంటే గ గ ప్రధానమై ప్రధానమే అయింది సఖి పదార్థం ప్రధానమే అయింది కానీ బహువ్రీహిలో సఖి పదార్థం అప్రధానమైంది పరమ సఖ ఎస్య పరమ సఖ అని ఇప్పుడు మరి ఈ ఇక్కడ అప్రధానమైంది కాబట్టి ఇక్కడ నిద్వద్భావాలు రావా అంటే ఇక్కడ కూడా నిద్రభావాలు వస్తాయి అంటే రాదు అని చెప్పడంలో ప్రమాణం ఏమీ లేదు కానీ వస్తాయి అని చెప్పడంలో చాలా ప్రమాణాలు ఉన్నాయి భాష్యంలో వీటికి సంబంధించిన ఉదాహరణలు కూడా ఉండడం వలన ఎలాగైతే ప్రధానము ఆ స ప్రధానమైన సఖి అనేది అంతంగా ఉన్నప్పుడు అనంగు నిద్వద్భావాలు చాయో అలాగే అప్రధానమైనటువంటి సఖి అనేది అంతంగా ఉన్న పరమ సఖి మొదలైన వా వాటిల్లో కూడా అనంగ్ నిద్వద్భావాలు వస్తాయి అనంగనిద్వద్ద్భావాలు వచ్చి పరమ సఖా పరమ సఖాయో పరమసఖాయ మొదలైన రూపాలు సిద్ధిస్తాయి అర్థమైందండి పరమ సఖాయుక్స్ విగ్రహే పరమసఖా పరమ సఖాయో ఇత్యాది గౌణత్వేపి అనంగనిత్వే ప్రవర్తేతే అనండి అంటే గౌణత్వం అప్రధానం అనే సఖి శబ్దం అప్రధానమైనప్పటికీ కూడా అనంగణిత్వే ప్రవర్తే అనే సూత్రం చేత అనంగాదేశము సఖ్యుర సంబుద్ధానే సూత్రం చేత చెప్పినటువంటి నిద్రభావము రెండు ప్రవర్తిస్తాయి అలాగే సఖీం అతి అతిక్రాంత అతి సఖి అని ఇక్కడ స్త్రీలింగంలో చెప్తున్నారు సఖీం అతిక్రాంత అనే అర్థంలో అతి సఖి అనే ప్రాతిపదిక ఈ అతి సఖి అనే ప్రాతిపదిక కంటే రూపాలు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ అతి సఖి అనే ఉంటుంది కాని అతి సఖామౌల్యం రూపాలు ఉండే ఎందుకంటే ఇక్కడ సఖీ మతిక్రాంత స్త్రీలింగంలో మనం సఖి శబ్దాన్ని వివక్ష చేశాము కాబట్టి సఖీ మతిక్రాంత అనే అర్థంలో అతి సఖీ ప్రాతిపదిక ఈ అతి సఖీ ప్రాతిపదిక మీకు సమాస ప్రక్రియ అంతా మీకు తెలిసిందేనండి సఖీ మతిక్రాంత అనే అర్థంలో సఖి ఈ అత్యాధునిక క్రాంతా ద్వితీయ అనే సూత్రం చే సమాస ప్రాతిపదిక సౌన్యా కార్యాలన్నీ వచ్చి ఆ వచ్చిన తర్వాత అతి సఖీ అనే అవస్థలో గోస్త్రీయ రూప సర్జనస్తే అనే సుప్రజ్జత ఉపసర్జనం వస్తే అతి సఖి అని అయింది ఇప్పుడు ఇది ప్రాతిపదిక దీనికంటే ఏకవచన వ్యక్తిలో సుప్రత్యయం చేస్తే ఈ సుప్రత్యయం పరంగా ఉన్నా కూడా అనంగా ఆదేశాదు రావు అర్థమేంటండి సఖీ అతిక్రాంత అనే అర్థంలో అతి సఖిహి అనే ఉంటుంది మరి ఇప్పుడు ఇక్కడ అనంగా ఆదేశం ఆ రాకపోయినా ఇది కర్మ ఇది ఇది తత్పృష సమాసం కాబట్టి రాజ సఖిభ్యచ్చచ్ అనే సూత్రం చేత ఆ టచ్ ప్రత్యయం తచ్చనే సమాశాంత ప్రత్యయం రావాలి కదా అంటే ఇక్కడ సమాసాంత ప్రత్యయం కూడా రాదు ఎందుకంటే ఆ సమాసాంత ప్రత్యయానికి ఆ నపూజనా సూత్రం చేత నిషేధం ఉండడం వల్ల నిషేధం ప్రవర్తించి ఆ టచ్ ప్రత్యయం రాదు మొదటిది తర్వాత ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్ట గ్రహణం అనే పరిభాష ఉండడం వలన ఇక్కడ సఖి సఖి అనేది ప్రాతిపదిక ఆ ప్రాతిపదిక గ్రహించబడటం వలన స్త్రీత్వ బోధక ప్రత్య ప్రత్యయము ఇక్కడ నిష్ప్రత్యము దానితో కూడినటువంటి దానికి కూడా గ్రహణం ఉంటుంది అని చెప్పడం వలన ఈ ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్ట శాపి గ్రహణం అనే పరిభాష చేత మళ్ళీ ఈ తత్ప్రత్యయం రావాలి కదా అంటే రాదు ఎందుకంటే ఈ ప్రాతిపది ఈ లింగ విశిష్ట లింగ లింగ విశిష్ట పరిభాష అనేది అనిత్యము అని చెప్తారు శక్తి లాంగులాంకుష తోమర ఎస్తి ఘటఘటీ ధనుషు గ్రహే రూపసంఖ్యానం అనే ఒక వార్తిక ఉంది దానిలో ఘట ఘటి ధనుషు అని చెప్పడం వలన ఘట ఘటి అనే రెండింటినీ చెప్పడం వలన అంటే ఒక్క ఘట అనే దాన్ని చెప్తేనే లింగ విశిష్ట పరిభాష చేత ఘటి అనేది కూడా గ్రహించబడుతుంది కాబట్టి ఘటి అనేది చెప్పక్కర్లేదు ఇలా చెప్పక్కర్ లేకపోయినా మళ్ళీ గతి అనే దాన్ని చెప్పడాన్ని బట్టి ఈ లింగ విశిష్ట పరిభాష అనేది అనిత్యము అనే విషయం తెలుస్తోంది ఇది అనిత్యం కావడం వలన ఇది ప్ర ఈ ప్రకృతంలో రాదు రాకపోవడం వల్ల అతి సఖి అనే ఉంటుంది టచ్ ప్రత్యయం కూడా రాదు అనమాట ఆ లింగ విశిష్ట పరిభాషాయ అనిత్యత్వాత్ నా టచ్ టచ్ ప్రత్యయమే రాదు కాబట్టి ఈ అతి సఖి అనే శబ్దం సంపూర్ణంగా లాగే ఉంటుంది ఇక్కడ అనంగా ఆదేశం రాదు నిర్వద్భావం రాదు అలాగే అసఖి అనే నిషేధం కూడా రాదు అసఖి అనే నిషేధం లేకపోవడం వల్ల దీనికి గిసమ్య ఉంది గిసమ్య ఉండడం వల్ల గిసమ్య ప్రయుక్త కార్యాలన్నీ వస్తాయి అలాగే నిర్వద్భావం అనంగ ఆదేశాలు కూడా రావు కాబట్టి ఇది మొత్తం హరిశబ్దం లాగే ఉంటుంది అర్థమైందండి ఇక్కడ ఎందుకు ఇక్కడ అనంగ నిద్భావాలు రావు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ఒక కారణం ఇక్కడ అతి సఖి అవు అనే అవస్థలో లేదా అతి సు అనే అవస్థలో అనంగ సౌ అనే సూత్రం చేత అనంగా ఆదేశం రావాలి కదా అంటే ఆ అన అనంగా ఆదేశం రాదు ఎందుకని రాదు అంటే ఇక్కడ సఖీ అనే దీర్ఘ ఈకారాంత శబ్దానికి రసం చేయడం వలన రస్వం ఏర్పడటం వలన ఇది ఇది గౌణమయింది ఈ రకంగా గౌణమయింది ఇది కాబట్టి ఒక పరిభాష ఉంది లా లా గౌణ ముఖ్య కార్య సంప్రత్యయ అని అంటే గౌణానికి ముఖ్యానికి రెండింటికి కార్యము ప్రవర్తించాల్సిన సందర్భంలో ముఖ్యానికే కార్యం వస్తుంది కానీ గౌణానికి రాదు అన్నమాట ముఖ్యము అంటే ఏంటి పుంలింగంలో ఉన్నటువంటి సఖి అనేది ముఖ్యము కాబట్టి అది ఉన్నప్పుడు మాత్రమే యానంగ్ అనేవి ప్రవర్తిస్తాయి ఎక్కడైతే అంటే అంటే ఆ తున్లింగంలో ఉండేది ముఖ్యము అని అలా అలా కూడా చెప్పకూడదు సూత్రంలో సఖ్యు అంటే సఖి అని ఉండడం వల్ల సఖ్యు అనేది హ్రస్వికారము ఉన్నప్పుడే సఖ్యుహు అనేది ఏర్పడుతుంది హ్రస్వయికారం ఉన్నప్పుడే సఖివు అని ఏర్ప ఏర్పడుతుంది కాబట్టి హ్రస్వయికారం పుంలింగంలోనే ప్రాతిపదిక హ్రస్వికారం పుంలింగంలోనే ఉంటేనే హ్రస్వికారంగా ఉంటుంది కాబట్టి ఆ పుంలింగంలో ఉన్నప్పుడే ఈ ఈ అనంగాదేశము నిద్వద్భావము ప్రవర్తిస్తాయి అర్థమైందండి దీర్ఘం ఉండి ఆ దీర్ఘం యొక్క స్థానంలో హ్రస్వం రావడం వల్ల సఖి అనే రూపం ఏర్పడింది అంటే ఇది సహజంగా ఉన్నది కాదు కృత్రిమంగా ఇది ఏర్పడింది కాబట్టి ఇది ఇక్కడ ఇది గౌణమయ్యింది అంటే గౌణం అవడం వలన గౌణ ముఖ్యోహో ముఖ్య కార్య సంప్రత్యయ అని ఉండడం వలన ముఖ్యమైనటువంటి సఖి అనేది ఉన్నప్పుడు మాత్రమే అనన్నిద్వద్భావాలు వస్తాయి కానీ ఇట్లా గౌణమైనటువంటి సఖి శబ్దం ఉన్నప్పుడు రావు అన్నమాట అదే చెప్తున్నారు ఆ అక్కడే ఆ గౌణ ముఖ్య పరిభాష కాదండి ఇక్కడ ఇంకొక పరిభాష కూడా చెప్తున్నాను ఆ లక్షణ ప్రతిపదోత్త ప్రతిపదోక్త సేవ గ్రహణం అని ఇంకొక పరిభాష లాక్షణికము ప్రతిపదోక్తము రెండు ఉన్నాయండి లాక్షణికము అంటే ఏదైనా ఒక లక్షణం చేత ఒక సూత్రం చేత తెలిసేది లాక్షణికం అంటే ఒక సూత్రం ప్రవర్తించడం వల్ల తయారయ్యేది లాక్షణికం లక్షణ నిర్వృత్తం లాక్షణికం అన్నమాట ఒక లక్షణం చేత ఏర్పడింది లాక్షణికం ప్రతిపదోక్తము అంటే ఒక ఒక పదాన్ని తీసుకుని ప్రత్యేకంగా చెప్పడం ప్రతిపదోక్తం ఎక్కడైనా సూత్రంలో కానీ ఎక్కడైనా ఒక దానికి గ్రహణ సంభవం ఉన్నప్పుడు సాక్షాత్గా ప్రతిపదంగా ఎక్కడైతే ఒకటి చెప్తూ ఉండి దానికి కూడా గ్రహణం ఉంటే అలాగే వేరే సూత్రం ప్రవర్తించడం వల్ల ఈ రూపం పొంది దానికి కూడా గ్రహణం ఉన్నప్పుడు అక్కడ ప్రతిపదోక్తం అనేదే గ్రహించబడుతుంది కానీ లాక్షణికమైనది గ్రహించబడదు అన్నమాట అర్థమైందండి ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ముందు సఖీ అనేటటువంటి శబ్దము ఆ సఖీ అనే దానికి గోస్త్రీయ రూపసర్జనస్య అనే ఒక లక్షణం చేత హ్రస్వం చెప్పాము కాబట్టి ఇప్పుడు ఇది ఈ అతి సఖి అనే దగ్గర సఖి అనేది లాక్షణికమైంది ఇంతకు ముందు చెప్పిన సుసఖీ ఆ అలాగే అతి సఖి పరమ సఖి మొదలైన చోట్ల అన్ని చోట్ల కూడా అది ప్రతి ప్రతిపదోక్తమే అయ్యింది ఎందుకంటే అక్కడ ఎక్కడ కూడా వేరే సూత్రం ప్రవర్తించడం వల్ల సఖి అనే రూపం రాలే స్వతహాగా దాంట్లోనే సఖి అనే రూపం ఉంది కాబట్టి ప్రతిపదోక్తమైనటువంటి సఖి అనే దానికి లేదా ప్రతిపదోక్తమైన సఖి అనేది అంతంగా ఉన్న అతి సఖి అతి సఖి పరమ సఖి సుసఖి మొదలైన చోట్ల మాత్రమే ఈ అనంగు నిద్వద్భావాలు వస్తాయి కానీ సఖి అనే దీర్ఘం ఉండి దీర్ఘస్థానంలో హ్రస్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే సఖీ అనే రూపం ఉంటుందో అంటే ఒక లక్షణం చేత హ్రస్వాన్ని పొందినటువంటి రూపం ఎక్కడైతే ఉంటుందో అతి సఖి మొదలైన ఉదాహరణల్లో అక్కడ ఈ భావాలు రావు ఎందుకంటే ప్రతిపదోక్తమైన దానికే గ్రహణం ఉంటుంది కానీ లాక్షణికానికి గ్రహణం ఉండదు కాబట్టి అర్థమేందాండి ఇహ అనంగి నభవత అంటే అతి సఖి అతి అతి సఖి అతి మొదలైన చోట్ల అనంగు నిర్భద్భావము రెండూ కూడా రావు ఎందుకని రావు అంటే గోత్రీయోరి హ్రస్వత్వేన సఖి శబ్దస్య లాక్షణికత్వ అతి సఖీ అనే అవస్థలో అతి సఖీ అనే అవస్థలో ఈ గోస్త్రియ రూప అనే సూత్రం చేస్వాన్ని చెప్పడం వలన ఇది ఇక్కడ లాక్షణికమయ్యింది దాని పరిభాష చెప్తున్నారు లక్షణ ప్రతిపదోక్త యోహ ప్రతిపదోక్త గ్రహణం గ్ర గ్రహణ అతని హేతు అనమాట అంటే ఎక్కడైతే లాక్షణికము ప్రతిపదోక్తము రెండింటికి గ్రహణానికి సంభవం ఉంటుందో అక్కడ ప్రతిపదోక్తమే గ్రహించబడుతుంది కానీ లాక్షణికం గ్రహించబడదు అని ఇప్పుడు సఖి శబ్దం నాలుగైదు చోట్ల ఉందండి కేవలం సఖి అనే దగ్గర సఖి శబ్దం ఉంది సుసఖి అనే దగ్గర సఖి ఉంది పరమ సఖి అనే దగ్గర సఖి ఉంది అలాగే ఇప్పుడు స్త్రీలింగంలో సఖీ అతిక్రాంత అనే అర్థంలో సఖి కూడా ఉంది అతి సఖి అని కూడా ఉంది ఇప్పుడు ఇన్ని చోట్ల సఖి 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 అని ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కడ అనంసౌ అనే సూత్రం చేతి చెప్పిన నిద్వద్భావము అలాగే సఖ్యుర అసంబుద్ధం అనే సూత్రం చేత చెప్పినటువంటి ఆహా సూత్రం చేతి చెప్పిన అనంగాదేశము ఆదేశము సఖ్యుర అనే సూత్రం చేసి చెప్పిన నిద్వద్భావం ఎక్కడ ప్రవర్తిస్తాయి అంటే స్వతహాగా ఎక్కడైతే సఖి అనేది ఉంటుందో అక్కడ మాత్రమే ప్రవర్తిస్తాయి స్వతహాగా ఎక్కడ సఖి అనే ఉంది అంటే సుసఖి పరమ సఖి మొదలైన వాటిల్లో సఖి అనే స్వతహాగా ఉంది ఇక్కడ సఖి అతిక్రాంతాలో ఉన్నటువంటి అతి సఖి అనేది దీర్ఘస్థానంలో వచ్చినటువంటి సఖి అయింది కాబట్టి ఇది లాక్షణికం అతి సఖి అనే దగ్గర ఉన్నటువంటి ఈ సఖి శబ్దం అనేది లాక్షణికము ఈ సుసఖి పరమ సఖి మొదలైన చోట్ల అన్ని చోట్ల ఉన్నది ప్రతిపదోక్తమే స్వతహాగా ఉన్నటువంటి పదమే కాబట్టి లక్షణ ప్రతిపదోక్తయోహో ఈ రెండింటికి లాక్షణికానికి ప్రతిపదోక్తానికి ఎక్కడైనా గ్రహణం ఉండాల్సి వచ్చినప్పుడు ప్రతిపదోక్తానికి అక్కడ గ్రహణం ఉంటుంది అంటే పరమసఖి సుసఖి మొదలైన వాటికే గ్రహణం ఉంటుంది కానీ సఖీ మతిక్రాంతః అనే దగ్గర ఉన్నటువంటి అతి సఖీ అనే దీర్ఘానికి హస్వం వచ్చినటువంటి అతి సఖి అనేది గ్రహించబడదు గ్రహించబడకపోవడం వలన ఈ అనంగ నిద్వద్భావాలు ఈ అతి సఖీ మొదలైన చోట్ల రావు అందరికీ అర్థమైందండి అర్థమైందండి కానీ మళ్ళీ ఇంకొకసారి మేము చదువుకోవాలండి మళ్ళీ వినండి విందం కంటే ఒకసారి చెప్తేనే అది అర్థమవుతుంది లక్షణ ప్రతిపద ఒక ప్రతిపద వక్త సేవ గ్రహణం అది పరి పరిభాష అండి లక్షణ ప్రతిపదోక్తయోహ ప్రతిపద వక్తస్ గ్రహణం అంటే ఏంటి లా అంటే లక్షణము అంటే వేరే సూత్రం చేత ఏర్పడినటువంటిది అనమాట లక్షణ శబ్దానికి సూత్రం అనర్థం లక్ష్య పదానికి ఆ శబ్దం అనర్థము లక్ష్య లక్షణ పదానికి సూత్రం అనర్థం లక్షణము అంటే ఇక్కడ లక్షణం చేత నిర్వృత్తమైనది నిర్మితమైంది అనే అర్థంలో ఆ అది ఒకటి రెండోది ఏంటి స్వతహాగా ఉన్నటువంటిది ప్రతిపదం ఒక ఒక పదాన్ని తీసుకుని ప్రత్యేకంగా చెప్పడం ఇప్పుడు సఖి అసంబుద్ధవు అలాగే అనంసౌ మొదలైన చోట్ల ఒక పదాన్ని తీసుకుని చెప్పారు సఖి అనే దానికి ఆ అనంగాదేశం వస్తుంది సఖి అనే దానికంటే పరంగా ఉన్న సర్వనామ స్థానానికి నిద్వద్భావం వస్తుంది అని సఖి సఖి అనే దాన్ని ప్రత్యేకంగా చెప్పారు ఆ చెప్పినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలు ఎక్కడైతే స్వతహాగా సఖి అనే రూపం ఉంటుందో అక్కడ మాత్రమే వస్తాయి ఎక్కడ స్వతహాగా సఖి అనే రూపం ఉంది అంటే సుసఖి అనే దగ్గర ఉంది ఎందుకని శోభన సఖా ఎస్యా అని మనం శోభన సఖ అని చెప్పినా కూడా శోభన వచ్చే సఖాచ అని చెప్పినా కూడా సుసఖి అనే ప్రాతిపదిక ఉంది ఇక్కడ సఖి అనేది స్వతహాగా పుల్లింగంలో ఉండడం వల్ల ఇక్కడ స్త్రీ ప్రత్యాలు ఏమీ లేవు గోస్త్రీయ రూప సర్జనస్య మొదలైనవి ఏమీ ప్రవర్తించలేదు కాబట్టి ఇవి ఇక్కడ ప్రతిపదోక్తములైనటువంటి సఖి శబ్దములు ఇవన్నీ స సుసఖి పరమ సఖి మొదలైనవన్నీ కూడా కానీ ఇక్కడ సఖి మతిక్రాంత అనే అర్థంలో మాత్రం ఒక లక్షణం చేత సఖి అతి సఖీ అనే ప్రాతిపదిక ఈ అతి సఖీ అనే దగ్గర ఉన్నటువంటి ఈకారానికి ప్రసవం వచ్చి అతి సఖి అని అయ్యింది కాబట్టి ఇది ఒక లక్షణం చేత ఏర్పడటం వల్ల ఇది లాక్షిణికమయ్యింది ఇప్పుడు ఈ అనంగా ఆదేశాలు అవన్నీ కూడా లేనటువంటి సశాబ్దంలోనే ప్రవర్తిస్తాయి కానీ లాక్షణికము లేనటువంటి అతి మొదలైన చోట్ల ప్రవర్తించవు అర్థమైందండి రాజేష్ గారు ఇక్కడ సిద్ధాంత కౌమీలలో రెండు రూపాలు ఇచ్చారండి అతి సఖా కూడా ఇచ్చారు మళ్ళీ అతి హరి ఏంటంటే అతి సఖ అనేది అతిశయిత సఖ అంటే మిక్కిలి స్నేహితుడు అనే అర్థంలో బెస్ట్ ఫ్రెండ్ డియర్ ఫ్రెండ్ అంటాం కదా అది అతి సతి సఖ ఇప్పుడు ఇక్కడ అతి సఖీ అంటే సఖీ మతిక్రాంత అంటే ఒకడు ఒక ఒక ఫ్రెండ్ సఖీ మతిక్రాంత అంటే అతని యొక్క స్నేహితురాలిని కూడా అతను అతిక్రమించాడు అంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి అందులో ఇద్దరు ఇద్దరు స్నేహితులు అందులో ఈ సఖి ఈ ఎటువంటి స్నేహితుడు అంటే అతని యొక్క సఖి అయినటువంటి ఆమె కంటే మిక్కిలి సన్నిహితుడైన వాడు అనే అర్థంలో అర్థమైందండి అది సఖీ అతిక్రాంత అనేది ఒకదానికి విగ్రహ వాక్యం ఇంకొకదానికి అతిశయిత సఖి స సఖ అనేది ఇంకొక విగ్రహ వాక్యం అందుకనే అక్కడ అతి స అతిశయిత సఖ అనే అర్థంలో అతి సఖి అనేదే ప్రాతిపదిక కాబట్టి అక్కడ మనకి అది కూడా ప్రతిపదోక్తమే అవ్వడం వల్ల ఆనంగం అనంగు వచ్చింది నిద్రోద్భావం కూడా వచ్చింది కానీ అతి సఖీ అతిక్రాంత అనే దగ్గర ప్రాతిపదిక అతి సఖీ అనే ప్రాతిపదిక దీనికి హ్రస్వం రావడం వల్ల అతి సఖి అనే రూపం ఏర్పడింది కాబట్టి ఇది ఒక లక్షణం చేత ఒక సూత్రం ప్రవర్తించడం వల్ల ఏర్పడినటువంటి రూపం అతి సఖి అనేది కాబట్టి ఇక్కడ ఈ అనంగం నిద్వద్భావము రావు అన్నమాట అంటే ఒక సఖీ అన్నది ఒక స్త్రీ విశిష్టమైన ఒక అది సమాసం అయిన తర్వాత అతి సఖీ అని కుంభద్భావం వచ్చింది కాబట్టి కానీ గోస్త్రీయ రూపసర్జనస్య సర్జన అతి సఖీ అనే ప్రాతిపదిక స్త్రీ విత్యానికి హ్రస్వం వస్తుంది అంటే కుంభం కాదు 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 అర్థమైందండి అర్థమైందండి అయినా ఇంకొకసారి చదవాలండి తర్వాత ఇంకెవరికి కూర్చోబెట్టి చెప్పాలండి వాళ్ళంతంగా ఆ ఒకటి రెండు సార్లు చెప్తేనే బాగుంటుందండి కనీసం మీరు మీరో మీదైనా అనుకోవాలి ఎవరు వినడానికి లేకపోతే ఆ వాకింగ్ వెళ్ళేటప్పుడు ఎవ్వరు ఎవరు ఫ్రెండ్స్ లేకపోతే ఇవన్నీ ఆలోచిస్తూ వెళ్తానండి తర్వాత ఇంకొకటండి నిత్య అది నాకు నా ఇంకా నన్ను అది ఇంకా వదిలిపెట్టలేదు అది అనేకాలు కదండి అలాంటప్పుడు సఖి అన్న దాన్ని పూర్తి చేసే పూర్తిగా రీప్లేస్ చేసేయాలి కదా అనంగా ఆదేశము అలా కాదండి అనంగ నిత్య కదండి నిత్య నిత్య అనేకాలపి ఆదేశ అంత్య సేవ సార్ అనమాట అంటే ఇప్పుడు అనంగ అనేది అనేకాల్లో అయింది నిత్ కూడా అయ్యింది కూడా మనంచి అంత రీప్లేస్ చేయాలి కానీ నిత్ అయ్యింది కాబట్టి దానిలో అంతంలో ఉన్న ప్లేస్ లో ఇది వస్తుంది అంతే రీప్లేస్ చేస్తుంది ఇది ఆ ఇది ఆదేశం కింద వస్తుంది ఓకే కానీ అది రావాలి రావాలి కానీ నిత్ అవడం అనే కళిత్ సర్వస్య అనేదానికి నిత్య అనేది అపవాదం అర్థమైందండి అవును అదే అక్కడక్కడ అలా ఉంది నేను ఆ రోజు సమంగా క్లాస్లో లేనండి లేట్ గా వచ్చాను ఎవరు మన అప్పుడు ప్రభాకర్ రాజు గారు ఇదే ప్రశ్న అడిగారండి ప్రభాకర్ రాజు గారు అడిగినట్టు గుర్తు నాకు ఇంకెవరు అడిగారు మోస్ట్లీ ఆయనే అడిగారు అప్పుడు చూసాం

ఆ శబ్ద విశేషాలు ఇక్కడితో అయిపోయాయి తర్వాత మళ్ళీ ఇకారాంత విశేష శబ్దాలు మొదలవుతున్నాయి ఇకారాంత విశేష శబ్దాలు ఇకారాంత విశేష శబ్దాల్లో పతి శబ్దం వికారాంత విశేష శబ్దము కాబట్టి పతి అనే శబ్దం కంటే ప్రథమేక వచనంలో సుప్రత్యయం చేస్తే ఋతు విసర్గలు పతిహి అనే రూపము ప్రక్రియలో మార్పు ఏమీ లేదు ద్వివచనంలో పతి అవు ఇక్కడ కూడా పౌరసవర్ణ దీర్ఘము ప్రక్రియలో మార్పు ఏమీ లేదు బహువచనంలో గుణము అయాదేశము పతయ అక్కడ కూడా ప్రక్రియ మార్పు లేదు మీకు అందరికీ తెలుసే అనుకునే ప్రక్రియ చెప్పట్లేదండి తెలుసా అందరికీ తెలుసా అండి ప్రక్రియలో హరిశబ్దంలో చూసిన ప్రక్రియనండి ప్రక్రియ మార్పు ఏమీ లేదు పరిశబ్దాన్ని సంబోధన ప్రాథమిక వచనలో హే పతే హే పతి హే పతయహ అక్కడ కూడా ప్రక్రియలో మార్పు ఏమీ లేదు పొరసవ దీర్ఘము వివచనంలో హే పతి అంతే బహువచనంలో పతి అస్ జసిచ గుణము అయాదేశము పతయస్సు సకారానికి రేపకి విసర్గ పతయ అలాగే ద్వితీయవచనంలో పతి అమ్ పూర్వ రూపము పతి ద్వివచనంలో పతి ఔ ప్రథమ యొక్క పూర్వ దీర్ఘము పత్ పతి ద్వితీయ బహువచనంలో పతి అస్ ఇక్కడ కూడా ప్రథమ యొక్క పూర్వ దీర్ఘము పూర్వ సవ దీర్ఘము తస్మాత్ చేసీ నత్వము పతిన్ ఏకవచనంలో పతి ఆ అనే అవస్థలో పతి ఆ అనే అవస్థలో ఇది హ్రస్వయ్యకారము అంతంగా ఉన్నటువంటి శబ్ద స్వరూపం కావడం వలన దీనికి శేషోసే అనే సూత్రం చేత ఘిసంగ రావాల్సి వస్తూ ఉండగా ఘిసంగ రావాల్సి వస్తుంది ఇక్కడ సూత్రాన్ని చెప్తున్నారు పతి సమాసయేవా పతి అంటే పతి శబ్దము సమాసయేవా సమాసంలో మాత్రమే ఘీ అనే పేరుని పొందుతుంది అనమాట శేషేత్రం నుండి ఘీ అనేది అనుతిగా వస్తుంది అప్పుడు పతి ఏవ ఏవీభౌతి అని అర్థం పది శబ్దం సమాసము అనే పేరుని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఘీ అనే పేరుని పొందుతుంది అనమాట అది కూడా సమాసంలో అంతంగా ఉన్నప్పుడు మాత్రమే నేను పూర్వంగా ఉంటే ఆ సుప్రత్యానికి లుక్కే వచ్చేస్తుంది కాబట్టి ఇంకా అక్కడ ప్ర ఈ గిసో ప్రతి విశేష కార్యాలు ఏమీ రావు సఖిశబ్దం అంత పతిశబ్దం అంతంగా ఉన్నప్పుడు విశేష కార్యాలు ప్రవర్తిస్తాయి కాబట్టి సమాసంలో ఎక్కడైతే పతిశబ్దం అంతంగా ఉంటుందో అటువంటి ఇకారము అంతంగా ఉన్నటువంటి పతిశబ్దం ఉంటే దానికి గిసోజ సమాసంలో మాత్రమే వస్తుంది అనమాట వ్యస్తాల్లో రాదు మనం ప్రకృతంలో పతి ఆ అనే అవస్థలో పతి శబ్దానికి ఏ సూత్రం చేత లేకపోవడం వలన సమాస లేకపోవడం వల్ల ఇక్కడ ఘిసరా రాదు గిస రాకపోవడం వలన ఆశ్రయించుకుని చెప్పినటువంటి ఆము నాస్తి అనే సూత్రం చేత నాభావం కూడా రాదు నా భావం రాకుండా పతి ఆ అనే అవస్థలో ఇక నుంచి వచ్చి పత్య అనే రూపమే సిద్ధిస్తుంది అర్థమైందండి అర్థమైందండి తృతీయ దివచనంలో పతిభ్యాం పతిభ్యాం తృతీయ బహువచనంలో పతి భిస్ పతి భిస్ ఏకవచనంలో పతి ఏ అనే అవస్థలో పతి ఏ అనే అవస్థలో ఇక్కడ కూడా ఈ ఇది ఇకారాంతమైనా కూడా శేషోభ్యసకి అనే సూత్రం చేతి విసన్య రావాల్సి వస్తూ ఉంటే పతి సమాస ఏవా అనే నియమం ఉండడం వలన దీనికి సమాస సౌమ్యం లేదు కాబట్టి గిరిసౌమ్యం లేదు గిసౌమ్యం లేకపోవడం వల్ల గిసోమ్యా ప్రయుక్తమైనటువంటి ఘేర్ణితి అనే సూత్రం చేత చెప్పిన గుణం రాదు గుణం రాకపోతే పతి ఏ అనే అవస్థలో ఎక్కువ అనాదేశం నుంచి పత్యే అనే రూపమే ఏర్పడుతుంది సువచనంలో పతి భ్యాం పతిభ్యాం పతి భ్యస్ పతిభ్య ప్రక్రియలో ఎటువంటి మార్పు లేదంటే అందువల్ల ఏం చెప్పట్లేదు పంచమీ యొక్క వచనంలో పతి అస్ అనే అవస్థలో ఇక్కడ గిసన్యా లేదు కాబట్టి గుణం రాదు ఇక నుంచి అనాదేశం వస్తుంది పత్యస్ అని అయింది పత్యస్ అని అయిన తర్వాత ఇక్కడ అనే సూత్రం చేసి చెప్పినటువంటి నసి ప్రత్యంలో ఉన్న అకారం యొక్క స్థానంలో ఉకారం వచ్చి పత్యుస్ అయితే ఋతు విసర్గులు పత్యుహు అనేటటువంటి రూపము ఇది చాలా ప్రసిద్ధమైన రూపం ఉంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే బయట ఈ శబ్దాన్ని కూడా వాళ్ళు నచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మనం ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా అవధారణగా చెప్పాలి పతి ప్రాతిపదిక పద్యం ఏకవచన నసిప్రత్యము పతి అస్ అనే అవస్థలో ఈ యనాదేశము పత్యస్ అని అయిన తర్వాత ఇది త్యాంతమైంది త్యంతం కావడం వల్ల క్షత్య పరస్య త్యంతం కంటే పరంగా ఉన్న నసిప్రత్యంలో ఆది వర్ణమైన అకారం యొక్క స్థానంలో ఉకారం వస్తుంది అని ఉండడం వలన క్షత్యాత్పరస్యా అనే సూత్రం చేత ఉకారం వచ్చి పత్యుస్ అని కాగా వృత్తము రేపకు విసర్గ పత్యు అనేటటువంటి రూపం సిద్ధిస్తుంది ద్వివచనంలో పతి ఆ పతిభ్యహ ప్రియ మాత్రేమీ లేదు షష్ఠి యొక్క వచనంలో పతి అస్సనే అవస్థలో ఇక్కడ కూడా ఇక్కడ నుంచి అనాదేశము క్షత్యాత్పరస్య అనే సూత్రం చేత ఆకార స్థానంలో ఉకారము పత్యుస్సు వృత్తము రేపకు విసర్గ పత్యుహ అనేటటువంటి రూపము వివచనంలో పతి ఓస్సు పత్యోస్సు పథ్యోహో బహువచనంలో పతి ఆమ్ ఇది అశ్వాంతం కావడం వలన పరంగా ఈ అశ్వాంతమైన అంగం కంటే పరంగా ఉన్నటువంటి ఆముకి నుడాగము పతి నామ్ నామి దీర్ఘము పతి నామ్ అనే రూపము సప్తమి యొక్క వచనంలో పతి ఇ అనే అవస్థలో ఆ ఔత్ అనే సూత్రం చేత అనే నిత్య అయినట్టు నిప్రత్య స్థానంలో అవకారాదేశము పతి ఔ అంటే ఘిసంగ లేదు కాబట్టి అచ్చఘేహే రాదు చేత అవకారాదేశము ఆకోని చెయ్యి ఎనాదేశము పత్యౌ అనే రూపమువచనంలో పతి ఓసు అనాదేశం పత్యోసు పథ్యోహ పతి సుప్పు పతి సు ఆదేశ ప్రోహము పతి అందరికి ప్రక్రియ అర్థమైందండి అన్ని కాబట్టి చాలా వేగంగా చెప్పాను ఎవరికైనా అర్థం కాకపోతే అడగచ్చండి ఒకసారి ఆలోచించండి అర్థం కాకపోతే మళ్ళీ అడగచ్చు హరిశబ్దంలాగా అంతే కదండి హరిశబ్దంలాగా లేదండి మారింది కదండి హరిశబ్దానికి గిసంగ్ ఉంది శబ్దానికి సమాసే ఏసంగ్ అని చెప్పడం పతిశబ్దానికి గిసంగే లేదు గిసంగ లేకపోవడం వల్ల ఎక్కడా హరిశబ్దంలా ఉండే ఉండదు హలాది ప్రత్యాలు హరిశబ్దంలా ఉంటుంది ప్రకృతి ఆజాదంలో మాత్రం హరిశబ్దంలా కాదు ఓకేనండి మనం